बजे। नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां श्रीमत् सिद्धेश्वरी पीठस्थापकं महिमान्वितं कुर्ताळमठ योगीशं मौनस्वामी नमाश्रये। जगन्नाथुडैन नारायणुनकु జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. బృందావన ధామం అంటే చాలా చిత్రం. అమెరికాలో ఫోర్డ్ కంపెనీ ఉన్నది. ఫోర్డ్ కంపెనీలో ఉన్నటువంటి ఆ ఫోర్డ్ కంపెనీ యజమాని యొక్క కుమారుడు, అతడికి వైరాగ్యం కలిగి అతడు బృందావనం వచ్చి తపస్సు చేశాడు. మొన్న మొన్నటిదాకా ఉన్నాడు అతడు. ఇలా చాలా చిత్ర విచిత్రములైనటువంటి సన్నివేశాలు. ఇవాళ ప్రపంచంలో రాధాకృష్ణ ఇస్కాన్ మూమెంట్ వచ్చి ప్రపంచమంతా వ్యాపించిన తర్వాత కొన్ని వందల మంది ఇతర దేశీయులు, శ్వేతజాతీయులు వాళ్ళందరూ కూడా భక్తులై వస్తున్నారు. నేను చాలా చోట్ల అమెరికాలో సంచారం అప్పుడు చూశాను. ఈ కృష్ణ మందిరాలు, ఇస్కాన్ మందిరాలలో వాటిల్లో ఎందరో తెల్లవాళ్ళు పిలక పెట్టుకొని, యజ్ఞోపవీతం వేసుకొని, గంధం రాసుకొని భజనలు చేస్తూ కృష్ణ కృష్ణ అని చేస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది మనకు. బృందావన ధామం ఎంత ఆకర్షిస్తున్నది ఈ ప్రపంచాన్ని అని చెప్పి ఒక అతన్ని, మీ పేరేమిటన్నా, నా పేరు విభీషణ దాస్ అన్నాడు. ఒక ఆయన పేరేమిటి అంటే రామణారి దాస్ అన్నాడు. చాలా విచిత్రమైనటువంటి పేర్లు. ప్రభుపాదస్వామి ప్రపంచమంతా సంచారం చేసి కృష్ణ భక్తిని ప్రచారం చేశాడు. ఇవాళ బృందావనంలో పోతే ఇస్కాన్ దేవాలయం ఒకప్పుడు మహాకర్షణగా ఉండేది, వైభవానికి చిహ్నంగా ఉండేది. ఇవాళ దాన్ని మించిన వైభవంతో ప్రకాశిస్తున్నది కృపాళ మహారాజు నిర్మించినటువంటి ప్రేమ మందిర్. ఆ ప్రేమ మందిర్ చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. అలాంటిది ఆ కృపాళ మహారాజు అమెరికాలో ఆస్టిన్లో రాధాకృష్ణ మందిరాన్ని నిర్మించాడు. అక్కడ కూడా సేవాకుంజిలో లాగానే రాధాదేవి సింహాసనం మీద కూర్చొని ఉంటుంది, కృష్ణుడు పక్కన ఉంటాడు, నిల్చొని ఉంటాడు. అక్కడ ఒక శలయేరు ప్రవహిస్తుంటే దానికి యమునా నది అని పేరు పెట్టారు. అక్కడ ఒక పర్వతం ఉన్నది, దాని గోవర్ధనగిరి అని పేరు పెట్టారు. రెండు చిన్న చిన్న సరస్సులు ఉన్నాయి, రాధాకుండ్ శ్యామకుండ అని పేరు పెట్టారు. అక్కడ బృందావన వాతావరణం అంతా తీసుకొని వచ్చారు. అమెరికాలో ఇటువంటివి చాలా జరుగుతున్నాయి అనుకోండి. డెట్రాయిట్ దగ్గర అయితే ఒక చోట పశ్చిమ కాశీ అని ఉన్నది. కాశీలో ఏమేమి ఉన్నాయో అన్ని దేవాలయాలు, అన్ని విగ్రహాలు అక్కడ కూడా ఉన్నాయి. ఇట్లా రకరకాల భక్తిపూరితమైనటువంటి ఉద్యమాలు ఇవాళ ఇస్కాన్ మూమెంటు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బృందావన ధామానికి వస్తున్నారు. అందుకే ఇవాళ భారతదేశం మొత్తం మీద ఇతర దేశీయులు, శ్వేతజాతీయులు వచ్చేటువంటి ప్రధాన క్షేత్రం బృందావనం. బృందావనం తర్వాతనే ఇంకేదైనా అక్కడొచ్చి వాళ్ళు నాట్యం చేస్తూ పాడుతూ ఆడుతూ ఉంటే అది చూడటానికి ఇంపైనటువంటి ఒక అద్భుత దృశ్యంగా ప్రకాశిస్తుంది మనకు. మీరు ఏ సాయంకాల వేళో గనక రాత్రి వేళో పోయి చూస్తే ఆ విద్యుత్ దీపాల కాంతులలో వీళ్ళందరూ నాట్యం చేస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం, ఎంత ఎక్కడి నుంచి వచ్చి ఎంత కష్టపడి ఎంత భక్తితో వీళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. ఏ శక్తి వీళ్ళని ఇక్కడికి ఆకర్షించింది, ఏ శక్తి వీళ్ళని ఇక్కడికి ఆకర్షించింది అని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా బృందావన ధామానికి సంబంధించినటువంటి విశేషాలు చెప్పుకుంటూ పోతే ఏదైనా చెప్పవచ్చు. 1970 ప్రాంతంలో నాకు ఈ బృందావన ధామంతో పరిచయం ఏర్పడింది. కారణాలు ఏవైనా, నేను యూనివర్సిటీలో తిరుపతిలో చదువుకున్నాను. తిరుపతిలో చదువుకునేటప్పుడు మాకు యూనివర్సిటీలో ప్రొఫెసరు పింగళి లక్ష్మీకాంతం గారు ఉండేవారు. ఆయన రీసెర్చ్ సబ్జెక్టు కింద భాగవతాన్ని సెలెక్ట్ చేసి దీని మీద పరిశోధన చెయ్యి అన్నారు. భాగవతం మీద పరిశోధన చేసేటువంటి అదృష్టం కలిగింది. భాగవతం చిన్నప్పుడు చదువుకున్నా పరిశోధన దృష్టితో చూసినప్పుడు ఆ దృష్టి వేరు. దానికోసం చాలా అధ్యయనం చేయవలసి వచ్చింది. సరే, ఏదో పిహెచ్డి డిగ్రీ ఏదో వచ్చిందనుకోండి. భాగవతం చదువుతున్నప్పుడు దశమస్కంధం, గోపికలు, విహారం ఇవన్నీ కూడా ఉండేవి. ఇవన్నీ చదివి ఆనందిస్తూ ఉండేవాళ్ళం. తర్వాత 1970 ప్రాంతంలో రాధికాప్రసాద్ మహారాజ్
అనేటువంటి ఒక గొప్ప యోగీశ్వరుడు ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయన గురించి ఇందాక చెప్పాను, 105 సంవత్సరాలు సుమారుగా జీవించినటువంటి వ్యక్తి అని చెప్పి. ఆయన ద్వారా ఆయన రాధాదేవిని ఒక మానవ శరీరంలోకి ఆవాహన చేసి ఆమె ద్వారా నాకు రాధా మంత్రాన్ని, రాధా షడక్షరిని ఇప్పించారు. ఆ షడక్షరి మంత్రం చేస్తున్నాను నేను, కొన్ని లక్షలు లక్షలు చేశాను. ఒకరోజు రాధాదేవి దర్శనమిచ్చింది. దర్శనమిచ్చి తన అష్టాక్షరి మంత్రాన్ని ఆమె ఉపదేశించింది. యజ్ఞములందు ధ్యానములయందు జపములయందును తపఃప్రజ్ఞులకిచ్చినట్లుగా కృపాగతి దర్శనమిచ్చినట్టి సర్వజ్ఞకు మత్పురాజనురుపాసితకు రసిక ప్రపంచ సమ్రాజ్ఞికి రాణి రాసమణి రాధకు నా పాదములంటి మృక్కెదన్. ఆ రాధాదేవి పాదములంటి మృక్కుతూ ఉన్నాను, ఎన్నో వందల వేల సంవత్సరాలు తపస్సు చేసినా కరుణించినటువంటి ఆ మహాదేవత కేవలం దయ వల్ల నా ఎందున్నటువంటి అనుగ్రహం నా ఎందు చూపించింది, తన దర్శనాన్ని ఇచ్చింది, అష్టాక్షరి మంత్రాన్ని స్వయంగా ఉపదేశించింది. అయినా నాకు సంతృప్తి కలగలేదు. కలగక ఇంకా చేశాను, ఇంకా చేశాను. రాధామంత్రం 1 కోటి దాటింది. ఒకరోజు ఒక సిద్ధపురుషుడు వచ్చాడు. రాధాదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందాలనంటే ఈ స్థలమునకు ఆ శక్తి లేదు, నువ్వు బృందావన ధామం రావాలే, అక్కడ 12 రోజులు తపస్సు చేయి, ధ్యానం చేయి, పరమేశ్వరి నిన్ను అనుగ్రహిస్తుంది అన్నాడు ఆ సిద్ధుడు. బృందావనం వెళ్ళాను, 12 రోజులు తపస్సు చేశాను, ఆమె అనుగ్రహం చూపించి దర్శనమిచ్చింది. కోష్ణ సరాగ బాష్పములు కూర్చిన ముత్యపుదండనిచ్చెదన్ విష్ణుని తల్లికిన్ నిగమ వీధులలో వికసించు మల్లికిన్ జిష్ణుని మౌళికిన్ వెలుగు చిందెళి పాద సరోజ కెళికిన్ కృష్ణుని రాణికిన్ సకల సృష్టికి మౌలికమైన ప్రాణికిన్. రాధాదేవి కృష్ణుని యొక్క భార్య, కృష్ణుని యొక్క ప్రేయసి, విష్ణుదేవుని యొక్క తల్లి. విష్ణువు కృష్ణుడు, విష్ణువును కృష్ణుడు సృష్టించాడు అని మనకు పురాణాలు బ్రహ్మవైవర్తము మొదలైనవి చెబుతాయి. కృష్ణుడి యొక్క అంశ, కృష్ణుడు అన్ని లోకాలు సృష్టించాడు, అన్ని లోకాలలో వైకుంఠాన్ని సృష్టించాడు, అందులో విష్ణు ఒకడు. అంటే కృష్ణుని యొక్క కుమారుడు, రాధాకృష్ణుల యొక్క కుమారుడు విష్ణు అంటే. అందుకే కొంతమంది అడిగారు, భాగవతంలో రాధాదేవి పేరు ఎందుకు లేదు, భాగవతం ఎవరి కథ? వైకుంఠనాథుడైన విష్ణుమూర్తి యొక్క అవతారం అని కదా దాంట్లో ఉన్నది. భాగవతం, శ్రీమద్ భాగవతం ప్రకారం శ్రీకృష్ణుడు వైకుంఠవల్లభుడు, విష్ణుమూర్తి యొక్క అవతారం. రాధాదేవి ఎవరు? విష్ణుమూర్తి యొక్క తల్లి. గోపికలతో విహరించాడు, రాధాదేవితో విహరించినట్టు భాగవతంలో లేదే అంటే ఎట్లా ఉంటుంది? రాధాదేవి తల్లి కదా. కనుక బృందావనేశ్వరి అయినటువంటి రాధాదేవి వైకుంఠనాథుడైన విష్ణువు యొక్క అవతారమైన కృష్ణుని ప్రేయసిగా ఉండదు. అందుకే భాగవతంలో రాధాదేవి లేదు. రాధాదేవి ఆ కృష్ణుడి కోసం విరహాన్ని అనుభవించింది, గోలోక కృష్ణుడి కోసం విరహాన్ని అనుభవించింది. ఆమె వేరు. నేను రాధామంత్ర జపం చేస్తుంటే పరమేశ్వరి తన దివ్య, కృష్ణుడి యొక్క దివ్య వేణునాదాన్ని నాకు వినిపింపజేసింది. మంత్రంబున్ జపించు వేళల నిశామధ్యంబునన్నాదురుతంత్రుల్మీటి మనోజ్ఞము మురళినాదంబున్ ప్రసాదించి దుస్తంత్రంబుల్ హరియింప నిల్పెనట భద్రం రక్షగా ఆ జగద్యంత్రోచ్చాలికనాశ్రయించదను బృందారణ్య గోపాలికన్. బృందారణ్యంలో, బృందావనంలో తిరిగే ఆ గోపాలిక రాధాదేవి, ఆమె నన్ను అనుగ్రహించి కృష్ణుడి యొక్క మురళీనాదాన్ని నాకు వినిపించింది. అంటే నా మనస్సును, ఆ సూక్ష్మమైన శరీరాన్ని దివ్య భూమికలోకి తీసుకొని వెళ్ళి ఆ భూమికలో ఉన్నటువంటి ఎటర్నల్ సౌండ్, అది నిత్యము సనాతనము అయినటువంటి ఆ దివ్య వేణు నాదాన్ని వినిపించింది.
అటువంటి ఆ తల్లికి నమస్కరిస్తున్నాను అని దివ్య స్ఫురణ ఎంతో కలిగించింది. రాధాదేవి తన పరివారంలో ఉన్నటువంటి మొదటి 9 మందిలో ఒకడివి నువ్వు అన్న సంగతి నాకు తెలియజేసింది. ఆ పరివారంలో త్రైలింగస్వామి ఉండేవాడు, 300 సంవత్సరాలు కాశీలో జీవించిన కాళీ భక్తుడు ఆయన ఉండేవాడు. అలా ఆ కాళీదేవి యొక్క భక్తుడైన ఆయన వృందావనంలో శ్యామకాళి ఉన్నది రాధాదేవి యొక్క పరివారంలో. ఇందాక చెప్పారు రాధా రాధికా ప్రసాద్ మహారాజ్ 105 సంవత్సరాలు జీవించారు అని. బృందావనంలో కాళీదేవి నా కోసం వచ్చింది, నేను పూర్వజన్మలో తపస్సు చేస్తే హిమాలయాలలో అవతరించిన కాళీదేవి. ఆ విగ్రహం ఆకాశ మార్గాన గుంటూరు వచ్చింది అందరూ చూస్తూ ఉండగా. కంఠకులైన శాత్రముల గర్వము కర్వము చేయ అల్లము కంటి గృహంబు నుండి అజకల్పిత లోకములెన్నో దాటి నా ఇంటికి వచ్చి హోమ గృహం ఎర్రని నవ్వుల నింపి కుండపున్మంటల మధ్య నిల్చు అతిమానుష కాళీ కరాళి గొల్చెదన్ అంటిన ప్రేమ నాకై స్వయంభూగా ఉదయించెమున్ను తానుంట కళింగ భూములనహో శతపంచక వర్షమూర్తియై గుంటూరిలోని నన్మర్ల కోరి వియత్తలి నుండి దేవతల్ ఘంటలు మ్రోయ విగ్రహముగా దిగివచ్చిన కాళి గొల్చెదన్. ఆ కాళీదేవికి దేవాలయం కట్టాము. రాధికాప్రసాద్ మహారాజ్ ఆ కాళీదేవిని చూడటానికి అన్నడూ రాలేదు. ఆయన అడిగారు కులపతి గారికి, కాళీదేవి సాక్షాత్కరించి వచ్చింది కదా, మీరు అక్కడికి ఎందుకు చూడరు అన్నారు. నేను రాధాదేవిని తప్ప ఏ దేవాలయానికి వెళ్ళను అన్నాడు ఆయన. ఆయన విశ్వాసం అది. ఒకరోజు బృందావనం నుంచి ఆయన వస్తున్నాడు రైల్లో. వస్తుంటే కాళీదేవి కనిపించింది. నాన్న నన్ను చూడటానికి రావా అన్నది. నేను ఇతర దేవతలను చూడను కదమ్మా అన్నాడు ఆయన. నేను రాధాదేవి పరివారంలోని శ్యామను కదా, నన్నెందుకు చూడవు నువ్వు రా అన్నది. ఆయన గుంటూరు రాగానే నేను మందిరానికి వస్తున్నాను అని కబురు చేశారు. వచ్చారు, చూసి శ్యామకాళి రాధాదేవి పరివారంలో ఉన్నది, అందు నన్ను పిలిచింది అని అంటారు ఆయన. అట్లా రాధాదేవితో కాళీదేవితో ఉన్నటువంటి అనుబంధాలు చాలా, వాళ్ళ మధ్య ఉండేటువంటి అనుబంధాలు చాలా చిత్రమైనటువంటి విశేషాలుగా కనిపిస్తాయి. ఇట్లా రాధాదేవి బృందావనంతో నాకున్నటువంటి ఎన్నో అనుబంధాలు. 5000 ఏండ్ల నాడు నేను నాగజాతిలో ఉన్నాను. నాగజాతిలో ఉండేవాడిని సిద్ధనాగుడు అని చెప్పి ఉంటే నేను బృందావనం వచ్చాను, కాశీ వచ్చాను. కాశీలో నాకు మిత్రుడు శివనాగుడు అని ఇంకొక ఆయన కలిశాడు. ఆయనే తర్వాతి కాలంలో మౌనస్వామిగా ఉదయించాడు. నేను మౌనస్వామి సమాధి దగ్గర ధ్యానం చేస్తూ ఉంటే మా కుర్తాళంలో, మనము 4000 సంవత్సరాల కింద మొదటిసారి బృందావనం మొదటిసారి కుర్తాళం వచ్చాము అని చెప్పి గుర్తు చేశాడు ఆయన. అప్పటి నుంచి ఉన్నటువంటి ఆప్తుడైన మిత్రుడు మౌనస్వామి. ఇప్పుడంటే మహానుభావుడు, నాకంటే పెద్దవాడు, పీఠాన్ని స్థాపించిన వాడు, నాకు కూడా పూజ్యుడు ఆయన. మౌనస్వామి మహానుభావుడు జగన్మాన్యుండు దివ్యతపశ్రీనిష్టన్ కురుతాళమందు నిలిపెన్ సిద్ధేశ్వరీ పీఠమున్ నానాది కుల నుండి ఒత్తురటకీనాడెందరో సిద్ధులు ఆ జ్ఞానజ్యోతికి మూలమైన యతిలోకస్వామి నర్చించెదన్. ఆయన ఈ పీఠాన్ని, నేను ఈ సిద్ధేశ్వరి పీఠాన్ని తీసుకోవలసి వచ్చినప్పుడు నాకు పీఠం అక్కర్లేదు, సన్యాసం మాత్రమే కావాలి అని నేను మా గురువు గారితో చెప్పాను, శివచిదానంద భారతీస్వామి వారితో. అంటే ఆయన అన్నాడు, ఈ పీఠం మీరు తీసుకోవాలి, మౌనస్వామి యొక్క అభిలాష ఇది అని నాకు నమ్మకము, మీ దేవత మీతో మాట్లాడుతుంది కదా, దేవతను అడగండి అన్నాడు ఆయన. ఆ రోజు రాత్రి రాధాదేవిని ఆవాహనం చేసి, అమ్మా నన్నేం చేయమంటావు, నేను బృందావనం వచ్చి ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను. జీవన సాంధ్య వేళలను చిత్తము సర్వము రాసరమ్య బృందావన కాననంతరపు దారులలో విహరించు వేళలన్ నీవిటు తెచ్చినావు జననీ ఇతిలోకపు పట్టమిచ్చి
నన్నే విధి మార్చవు నితివో నీదగు ఇష్టము నా దుభాగ్యమున్. నీ ఇష్టం నా భాగ్యం తల్లి అన్నాను నేను. లేదు, నువ్వు కొరతాళ్ళ పీఠాధిపత్యాన్ని అంగీకరించు, నువ్వు నామనం వస్తాన్నావు రా, కానీ నువ్వు పిలిస్తే నేను కొరతాళం వస్తానుగా. ఎప్పుడు రమ్మంటే అప్పుడు, దానికి ఎందుకు నువ్వు బాధపడాల్సిన పని ఏమున్నది అన్నది. కనుక అలా బృందావన ధామంలో పూర్తిగా ధామనిష్టతో ఉందామనుకున్న వాడిని ఇలా కావలసి వచ్చింది. సరే, అట్లా బృందావన ధామంలో ఆనాడు సిద్ధనాగునిగా ఉన్నప్పుడు చివరి దశలో నేను బృందావనంలో ఉన్నాను. బృందావనంలో ఉండటం వల్ల రాధాదేవి నాకు ఒక ఉపకారం చేసింది. జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్నాడు. ఆనాడు మా జాతి వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల మంది కోట్ల మంది ఆ సర్పయాగంలో పడి మరణించారు. నేను అలా ఆకర్షించబడ్డవాడిని, కానీ రాధాదేవి యొక్క అనుగ్రహం నన్ను రక్షించింది, ఆ ఆకర్షణ నుండి తప్పించింది. నేను బృందావన ధామంలో ఉండిపోయినాను. అలా బృందావన ధామంలో ఆనాడు 5000 సంవత్సరాల క్రింద వచ్చినటువంటి ఆ జీవిత మార్గం బృందావనంతో అనుబంధం ఎంతో. తర్వాత మళ్ళీ 2000 సంవత్సరాల తర్వాత పరవరసేనుడు అనేటువంటి ఒక రాజుగా పుట్టి 1200 సంవత్సరాలు జీవించినట్లుగా రాధాదేవి తెలియజేసింది. ఇట్లా ఎన్నో దర్శనాలు, ఎన్నో అనుబంధాలు, ఎన్నో అనుభవాలు నావి మాత్రమే కాక నాతో పాటు బృందావన యాత్రకు అప్పుడప్పుడు వస్తూ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళల్లో కొంతమందిని వీళ్ళు ఫలానా వీళ్ళు 500 సంవత్సరాల కింద నీతో ఉండేవాళ్ళు, 1000 ఏళ్ల కింద నీతో ఉండేవాళ్ళు, వాళ్ళ పేర్లు ఇవి, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పుట్టారు, ఇట్లా పుట్టారు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో వీళ్ళ పూర్వజన్మ ఇది, బృందావనంతో ఉన్న అనుబంధం ఇది అని దాదాపు ఒక 40-50 మంది వ్యక్తుల యొక్క జీవితాలు, వాళ్లకు బృందావనంతో నాతో ఉన్న అనుబంధాన్ని రాధాదేవి తెలియజేసింది. రాధికాప్రసాద్ మహారాజు గారితో కూడా 500 ఏళ్ల నాటి అనుబంధం ఇలా ఉన్నటువంటిది. ఇట్లా బృందావన ధామంతో ఉన్న అనుబంధం వల్ల ఎన్నో అద్భుతాలు, విశేషాలు. ఒకరోజు బృందావనం ధ్యానం చేస్తున్నాను, ఇలాంటి గది నేను ఇంకాప్పటికి సన్యాసాశ్రమం తీసుకోలేదు, ధ్యానం చేస్తున్నాను. 10 మంది 15 మంది నా గదిలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తుంటే ఉన్నట్టుండి ఒకరోజు ఆ రాత్రిపూట సుమారు 12 గంటల ప్రాంతమైంది. నేను కళ్ళు మూసుకొని రాధామంత్రాన్ని జపిస్తున్నాను. జపిస్తూ ఉంటే వెనకాల హనుమంతుడు నిల్చున్నాడు. రాధామంత్రం చేస్తుంటే హనుమంతుడు వచ్చాడేమిటి అని చూస్తున్నాను. సడన్గా ఉన్నట్టుండి ఆ హనుమంతుడు కనిపించిన దాంట్లో కళ్ళు తెరిచా. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఒక వ్యక్తి నన్ను కొట్టడానికి వస్తున్నాడు. భక్తులలో ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఒక కుర్రవాడు కొట్టడానికి వస్తున్నాడు. ఏమిటి అని అంటే దగ్గరికి వచ్చాడు, చెయ్యి ఎత్తేస్తున్నాడు, చెయ్యి పట్టుకున్నాను. చెయ్యి పట్టుకుంటే, కులపతి గారు ఇదేమిటండి, నేను మీ దగ్గరికి వచ్చాను చెయ్యి ఎత్తి అన్నాడు. నీకు తెలియదులే, వచ్చావులే, వెళ్ళి ధ్యానం చేసుకో అన్నాను. ఏమిటంటే అతడిలో ఒక పిశాచ్యం ఉన్నది, ఆ పిశాచ్యం నేను రాధామంత్రాన్ని చేయించటం సహించలేకపోతున్నది, అందువల్ల నా ధ్యానాన్ని ఆపాలని దెబ్బ కొట్టాలని వచ్చింది. దెబ్బ తగిలితే కొట్టితే పెద్ద దెబ్బే తగిలేది, కానీ హనుమంతుడు నిల్చున్నాడు. హనుమంతుడు ఎందుకు నిల్చున్నాడు, రాధా క్షేత్ర రక్షకుడు ఆయన, హనుమంతుడితో నాకు అనుబంధం ఉన్నది. బృందావనంలో హనుమంతుడు నాకు ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చాడు, ఎదురుగా అలా కుర్చీలో కూర్చొని కనిపించాడు ఆయన నాకు. అట్లా బృందావన ధామంలో నాకు మొదటిసారి రాధాదేవి దర్శనం తర్వాత హనుమంతుడి దర్శనం మానవాకృతితోటి, మానవ పరిమాణంతో హాయిగా అలా కూర్చొని మాట్లాడాడు, దర్శనమిచ్చి అనుగ్రహించాడు ఆంజనేయ స్వామి. అట్లా ఒకరోజు ఇట్లనే రాత్రిపూట ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తుంటే బంగారు రంగు కలిగిన ఒక బాలిక 10-12 ఏళ్ల అమ్మాయి అలా వచ్చింది. ఆ జపమాల పట్టుకున్నది, కళ్ళు మూసుకున్నాను, నేను రాధామంత్రం చేస్తున్నాను పట్టుకున్నది. జపం చాలు, నాకు వెన్న కావాలి అన్నది. అమ్మ పరమేశ్వరి జగన్మాత ఆశ్చర్యం కలిగింది. వెన్న తెప్పించి నైవేద్యం పెట్టాను అనుకోండి. ఇట్లా రాధాదేవి ఇచ్చినటువంటి అనుభూతులు ఇన్ని అన్ని అని చెప్పటానికి వీల్లేదు. ఎన్ని ప్రమాదాల నుండో రక్షించింది ఆ దేవత, ఎన్ని ఆపదల నుండో కాపాడింది ఆ దేవత. తన మంత్రం మాత్రమే కాక నాకు అవసరాలకు ఉపయోగపడటం కోసం ఆమె మరొక మంత్రాన్ని కూడా ఉపదేశించింది. అంటే ఇందాకన్నామే పెద్దవాళ్ళు, వాళ్ళు స్వయంగా యుద్ధాలు చేయరు,
ఎవరో భటుణ్ణి పంపిస్తారు, సేనాపతిని పంపిస్తారు. అట్నే జీవితంలో యుద్ధం చేయవలసిన అవసరం వస్తే, ఏమన్నా కష్టాలు ఎదుర్కోవాల్సిన సమయం వస్తే పెద్ద దేవతను అడగటం కంటే చిన్నవాళ్ళని అడగటం ఒక పద్ధతి మంత్రశాస్త్రంలో. అందుకని అట్లా నీకు ఏదైనా కావాలంటే ఇదిగో నీకోసం ఇంతకుముందు భద్ర నుంచాను కదా, భద్ర అని ఒక దేవత ఇందాక ఒక పద్యం చదివాను, నిలిపినట్టే భద్రను రక్షగా, భద్ర అని ఒక దేవతను నాకు రక్షణగా ఎప్పుడు నియమించింది, అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది ఉంటుంది ఆ భద్రాదేవి నాతోటి. ఇచ్చా విహారార్థమింద్రకీలనగంబు తగిన క్షేత్రము నీకు తరళనయ్యనా. దుర్గాదేవి యొక్క సఖి ఆ భద్ర, ఆమెను ఇక్కడ పెట్టింది రాధాదేవి. ఎందుకంటే దుర్గాదేవి రాధాదేవి యొక్క భక్తురాలు అని పురాణం చెబుతున్నది. ఇచ్చా విహారార్థమింద్రకీలనగంబు తగిన క్షేత్రము నీకు తరళనయ్యనా. కాలకంఠుని రాణి కనక దుర్గాదేవి ఆత్మీయురాలు నీగబ్జవదన. మాయాధిపతి అయిన మఘవుని వజ్రంబు కర్రభూషణము నీకు కాంతి వలయ. బృందావనేశ్వరి శ్రీరాధవచనంబు శీర్షధార్యము నీకు చిన్న శీర్ష. సాధకయోగుల సాకుటని లాకుటనినా ఒక విలాసము నీకునో యోగి రాజ్ఞి. భద్రయను పేరా దేవతామ్రజమునందు వరలు నీకి వినతులో అరుణ శక్తి. ఎర్రగా ఉండేటువంటి ఒక మహాశక్తి సంపన్నురాలైన దేవత భద్ర, దుర్గాదేవి యొక్క సఖి, నాకు రక్షగా ఆ పరమేశ్వరి నియమించింది. నిలిపెనట భద్రం రక్షగా ఆ జగద్యంత్రోచ్చాలికనాశ్రయించదను బృందారణ్య గోపాలికన్. అటువంటి రాధాదేవి యొక్క కరుణా కటాక్షం ఎన్నిసార్లు ఆ తల్లి దర్శనమిచ్చిందో, ఎన్నిసార్లు అనుగ్రహించిందో. కాళీదేవి యొక్క దర్శనం, భైరవుని యొక్క దర్శనం, బృందావనం వెళితే కాళీ భైరవుడు కూడా అక్కడ కనిపిస్తారు రాధాదేవి యొక్క పరివారంలో ఉన్నట్లుగా. ఈ విధంగా రాధాదేవి రాశేశ్వరితో ఉన్నటువంటి అనుబంధం 5000 సంవత్సరాల నుండి కూడా ఎన్నో జన్మలలో జన్మలలో కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికి కూడా మనం అనుకుంటాం ఇదంతా మన సంకల్పం, మనం అది చేస్తున్నాం మనం ఇది చేస్తున్నాం, మనం అంతవాళ్ళం ఇంతవాళ్ళం. విశ్వమెంత విచిత్రమైనది వెర్రివాడా తెలుసుకో, నిన్ను మరచును నన్ను మరచును తన్ను తానే మరచును. ఈ ప్రపంచం ఎవరిని గుర్తుపెట్టుకుంటుంది? ఏదో కీర్తి గుర్తు గొప్పవాళ్ళం అని అనుకుంటాం కొన్నాళ్ల పాటు, ఏమీ లేదు. ఉమర్ ఖయ్యామ్ చెప్పినట్టుగా అంతములేని భువనమంత పురాతన పాంధశాల విశ్రాంతి గృహంబు అందు ఇరు సంజలు రంగుల వాకిళు ధరాక్రాంతులు పాదుషాలు బహరాంజమిషీడులు వెనవేలుగా కొంత సుఖించిపోయిరటకో పెరవానికి చోటు సంగుచున్ అన్నట్టుగా. మనము తపస్సంపన్నులము, యోగులము, మహానుభావులము, అట్లాంటి వాళ్ళము, లేకపోతే లోకంలో అధికారంలో ఉన్నవాళ్ళు అనుకుంటుంటాము ఎంత ఈ అధికారం ఎన్నాళ్ళు, ఈ స్థానాలు ఎన్నాళ్ళు. పరమేశ్వరి యొక్క అనుగ్రహం కావాలి, రాధాదేవి యొక్క అనుగ్రహం కావాలి, ఆమె కరుణా కటాక్షం కావాలి. ఇవన్నీ కావాలనంటే బృందావనం వెళ్ళాలి, అక్కడ తపస్సు చేయాలి, అక్కడ ధ్యానం చేయాలి. అందుకే ప్రతి సంవత్సరం కూడా నేను బృందావనం వెళ్తా, అక్కడ ఉంటా నెలలు ఉంటాను. ఎట్లగొట్టే ఇక్కడ ఏర్పాట్లు చూసుకొని అక్కడ కాలం గడుపుతూ రాధాదేవిని గురించి ప్రార్థిస్తూ ఉంటానమ్మా, కరుణించు తల్లి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాను. ఏ క్షితి దేవి కోసమై ఎన్ని దినమ్ముల పాటు కంటినీరోక్షితి కన్నీళ్ళు వాటెంతటవి వచ్చేవి అమ్మా, ఎప్పటికి కనిపిస్తావు తల్లి అని చెప్పి అలా ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహ లేశం కొంచెం ప్రసరించింది. అంతే చాలు, ఆమె కరుణా కటాక్ష కిరణం ఒక్కటి సోకితే చాలు, జీవితాలు మారిపోతాయి, జీవిత గమ్యస్థానం మారిపోతుంది. అట్లా ఆమెతో ఉన్నటువంటి అనుబంధం, రాధాదేవి యొక్క కరుణ, కృష్ణుని యొక్క అనుగ్రహం, ఇవన్నీ కూడా స్మరిస్తూ ఉన్నాను. రాధాదేవి యొక్క కరుణా కటాక్షం, కృష్ణ అనుగ్రహం అందరికీ ప్రాప్తించునుగాక. జీవితంలో ఒక్కసారైనా బృందావనం చూడండి, కృష్ణుడి యొక్క వేణునాదాన్ని వినండి, ఇవాళ కూడా ఉన్నటువంటి 5000 ఏళ్ల నాటి దివ్య వేణునాదం వినండి, వారు సంచరించినటువంటి ప్రదేశాలను చూడండి. దేవి పదమ్ములంటిన ప్రదేశములన్ వెదుకాడి వృక్కెదన్,
బృందావనం ఎందుకు వస్తున్నావయ్యా అంటే రాధాదేవి ఆనాడు నడిచినటువంటి అడుగుజాడలు ఎక్కడ కనిపిస్తాయా అని వెతుక్కుంటున్నాను నేను అని చెబుతుంటాను నేను. అలా పావన రాసభాముకుల వాసములుండిన చోట సూర్యపుత్రికా జీవన కాంతి హేళలు ప్రసరించిన చోట, ఆ యమునా నది తరంగములు ఉన్నటువంటి చోట, ఆ చోట్ల రాధాదేవి యొక్క ఆ పాదపు అడుగుల జాడలు కనిపిస్తాయా అని వెతుక్కుంటుంటాను. దానికోసం బృందావనం వెళ్తుంటాను. అందరికీ శుభమగునుగాక. నారాయణ నారాయణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నంద నందన కృష్ణ రుక్మిణీపతే.